ఇది చాలా గొప్ప అవకాశం అండి ఇక్కడ రాట యేసయ్య కృపా మందిరం జీసస్ మెర్సీ అన్నమాట. దేవుని కృపను బట్టే నేను కూడా ఇక్కడికి వచ్చాను. అందులో పడి దాదాపు 69 ఏళ్ళు దాటిని రేపు మేకి 70 వస్తాయండి. ముఖ్యంగా దేవునికి స్తోత్రములండి. ఈ సమయంలో నాకు అవకాశం ఇచ్చిన పాస్టర్ మరి జీవజలం గారికి, వారి కుమారుడు ప్రదీప్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. వాడు పెద్ద అబ్బాయి పెళ్ళికి కూడా వచ్చారండి ప్రదీప్ చెప్పడం వల్ల. మేము కల్వరి ఛానల్లో పాటలు పాడేటప్పుడు జంక్షన్ దగ్గర కలుసుకున్నాం ప్రదీప్. అప్పటి నుంచి మనం కొంచెం సేపు వాక్యం ధ్యానించుకుందామండి. యేసు క్రీస్తు వారు మరి ఇందాక వాక్యం కూడా చదివారు 53 యెషయా గ్రంథం 53 ఆఖరి వచనం 12 ఉంది. ఈరోజు మనం ప్రత్యేకంగా ఇక్కడ కూడి యేసు ప్రభు సిలువ మీద పలికిన మాటల గురించి, ఆయన చెప్పిన పలుకుల గురించి, వేదవాక్యం గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుని పోతున్నాం. మరి ఈ సమయంలో మనం ఇక్కడ నీడ కింద ఎంతో హాయిగా ఉన్నాం. ఏదైనప్పటికీ యేసు ప్రభు వారు మరి ఎండలో ఎంతో బాధపడుతూ పైన ఆకాశం కింద భూమి ఎక్కడున్నారండి ఆయన? హ్యాంగింగ్ ఆన్ ది క్రాస్. అసలు క్రాస్ అంటే ఎవరికండి? మనకు కాదు, దొంగలకి, భయంకరమైన పాపం చేసిన వాళ్ళకి, మర్డర్స్కి. బరబ్బా ఎవరండి? బరబ్బా పెద్ద దొంగ. అటువంటి వాళ్ళకి అంతకుముందే ఇద్దరిని పైన సిలువ మీద వేసి ఉన్నారండి. తర్వాత యేసు ప్రభు వారు కూడా అక్కడికి వెళ్ళవలసి, ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఏంటి, 2 నిమిషాలు మనం మీరు బైబిల్లో ఉన్నవారు మత్తయి సువార్త 26-27 ఇప్పుడు చదవక్కర్లే, తర్వాత చదవ 26-27 లోకా సువార్త 23 ఉంది. ఇంటెన్షన్ ప్రిపరేషన్ అటాక్. ఏదన్నా ఒక పని చేయాలంటే మొట్టమొదట ఇంటెన్షన్ ఉద్దేశం ఉండాలండి, దానికి సిద్ధపడాలి, తర్వాత అటాక్. నేను కూడా ఒక సంవత్సరం లా చదివాను ఎంఏఎల్ఎల్బి, డిస్కంటిన్యూ చేసి కొద్దిగా ఇంట్రెస్ట్ లా అంటే. ఈ కేసు ఇటువంటి దొంగలకి భయంకరమైన మరి ఇదివరకు డకాయిట్స్ మాకు సోషల్ స్టడీస్లో కూడా ఉంటుంది. అయ్యగారు జీవజలం గారిని నేను అప్రిషియేట్ చేస్తాను. టీచర్ కావండి వాక్యం చెబుతున్నారంటే దేవుని కృప. వారి పిల్లలు కూడా దేవుని సేవలో ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉండగా మత్తయి సువార్త 23:5-23 జీసస్ టీచింగ్ ప్రీచింగ్ అండ్ హీలింగ్, బోధించడం, మరి వాక్యం చెప్పడం, ఇతరులకి జబ్బులు ఉండేవారిని బాగు చేయటం. మరి ఇటువంటి పనులు చేసిన వాడికి ఏంటి బాధ అని, ఇదంతా కారణం 41 కీర్తన 9 చదవండి. మీరు మీకు వాక్యం చదవడం అవకాశం ఇస్తాను. దావీదు మహారాజు రాస్తాడు, మై ఓన్ ఫ్రెండ్ హూ ఏట్ విత్ మీ రెడీ టు కిల్ మీ తీజ్ లెగ్గార్ ఏదో ఉంటాడు. నాకు నాతో తిన్నవాడు చదవండి అమ్మా 41:9 కీర్తనలు. నేను నమ్ముకున్న నా హితుడు నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నట్టుకాయ. చూడండి ఎవరండి ఇక్కడ, యూదా ఇస్కారియోతు. వాళ్ళల్లో ఒకటే ఫస్ట్ చేర్చుకోవాలి ఆయన్ని. అయినప్పటికీ కూడా ఆయన్ని మాత్రం 12 మందిలో చేర్చుకున్నప్పుడు వచ్చిన కాడ నుంచి డబ్బు గురించి ఆలోచించేవాడు. లోకా సువార్త 7:37 ఒక స్త్రీ వస్తే అత్తరు తీసుకుని వచ్చి యేసు ప్రభు కాళ్ళకు పోస్తుంది, తలతో వెంట్రుకలతో తుడుస్తుంది, కన్నీళ్లు గార్చింది. 7:27 చాలా గొప్ప మాట ఉందండి ఆమెను గురించి. పాపాత్మురాలైన స్త్రీ అన్నమాట. చూడండి చదవండి మీరు దయచేసి ఒక్క వాక్యం, చాలా తర్వాత చెప్తుంది. ఇప్పుడు ఇస్కారియోతు ఏం చేస్తారండి, ఇంటెన్షన్ ఉంది ఏంటి, ఉద్దేశం ఎప్పుడా మేము మరి అయ్యగారు వారు మాస్టర్ కాబట్టి కొన్ని కథలు ఉంటాయి, నీతి చంద్ర కానీ అదని నక్క కాకి జింక స్నేహం చేస్తే మూడోవాడు వచ్చి జింక మాంసం తినాలని ఎక్కడికో తీసుకెళ్తే చివరికి వాడే చచ్చిపోతాడు. చంపాలనుకుంటుంది నా జింకను, ఎందుకంటే మాంసం బాగుంటుందని, చివరికి అదే చచ్చిపోద్ది. ఇవన్నీ కూడా వాక్యాలు ఉన్నాయండి. కీర్తనలు 15:7 ఎక్కడ ఉంటుంది, తాను తవ్వుకున్న గుంటలో వాడే పడిపోతాడు. 17:7 కానీ కీర్తనలు చూడండి. సరేండి చెప్పా, ఏడు తవ్వుకున్న గుంటలో వాడే పడిపోతాడు. అందువల్ల ఇక్కడ యూదా ఇస్కారియోతు ఆయనకి ఇంటెన్షన్ ఉంది. మరి పాట కూడా ఉందండి, సొమ్ము నాశించి. ఎంత దూరం మోహించడం ఉందండి, సొమ్ము నాశించి గురిని అమ్ముకున్నట్టు
मोप्पय वेन्न नानल मीर एवस्तर एरन मानो युरोजल्लो नु पन्जेत्ते नाक एवस्तो नी पन्जेत्ते नु नाक एस्तो ने अनुकुंटा प्रॉमिस प्रॉमिस ने नेनु एसु कृष्ट नी कप्पगिस्तान मीर नाक एवस्तर ने ओपुकुंटे मोप्पय वेन्न नानल तूसेस्तर ने अद अंतर दाईपैंदे इका चवरकी గుర్తు తెలియదు కాబట్టి రాత్రి సమయంలో చూపిస్తారని శిష్యులు వాళ్ళ కంపానియన్స్ అంటే వాళ్ళ గ్రూప్ వాళ్ళకి చెప్తే మధ్యరాత్రి వచ్చి పట్టుకొని ఆయన్నే సిలువేయటానికి యేసు ప్రభుని పెద్దల దగ్గర తీసుకెళ్తారు. మొట్టమొదట మరి ఏ రోజు దగ్గర తీసుకెళ్తే ఆయన ఎంతో సంతోషించాడు. అంతకుముందు విరోధంగా ఉన్న పిల్లలతో వీళ్ళిద్దరు సహా స్నేహమై మరలా ఈయన దగ్గరకే పంపారు. ఇక్కడ ఒక మాట ఉందండి, మంచి మాట. వి కాట్ దిస్ మ్యాన్ మిస్లీడింగ్ వన్ అవర్ పీపుల్ టెల్లింగ్ దమ్ నాట్ టు పే ట్యాక్సెస్ టు దమ్. ఇది కూడా లోకా సువార్తలో ఉంటుందండి 23:1-2. ఈయన మనల్ని ప్రజలందరినీ చెడగొడుతుండు, రాజుకు ట్యాక్స్ కట్టద్దు అన్నాడు అని అయ్యోయ్యో కల్పించి యేసు ప్రభు మీద నిందలు మోపారు. ఎన్ని నిందలు మోపినా ఏమి దొరకల. ఇప్పుడు పిల్లలతో ఆళ్ళీళ్ళు అటు ఇటు మార్చుకుంటున్నారు. 3 సార్లు పిల్లల దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, ఐ ఫైండ్ నో రీజన్ టు కండెమ్ దిస్ మ్యాన్ జీసస్. నాకు ఏ దోషం ఈయనలో కనపడలేదు అంటే వాళ్ళు ఆలోచించారు తప్పుడు ఈయన 3 దినాల్లో తేవలు పడగొడుతూ ఉన్నారు అది ఇది ఎన్నో చెప్పి అన్ని చెప్పినా వాట్ క్రైమ్ జీసస్ కమిటెడ్ ఐ కెనాట్ ఫైండ్ ఎనీథింగ్ టు డిజర్వ్ డెత్. మరణం అవడానికి శిక్షించడానికి ఏమీ లేదు. ఒక మరణ శిక్ష విషయాలంటే ఈ లోకంలో మీకు అందరికీ తెలుసు, IPC 302 క్రిమినల్ ఇండియన్ పెనల్ కోడ్స్, డెత్ సెంటెన్స్ ఇస్తారు లేకపోతే ఇంప్రిజన్మెంట్ ఫైన్ ఉంటుంది ఒకళ్ళు సావటమే. మరి యేసు ప్రభు ఏ అన్యాయం చేయలే, ఏం చేయలే. అయినప్పటికీ కూడా సిలువేయండి, క్రూసిఫై హిమ్ అని అంటారు. పిలాతుని మనం గుర్తుంచుకోవాలండి, ఒక మంచి వ్యక్తి. ఎప్పుడు విడుదల చేయాలా, ఈయనకు సహాయం చేయాలని అనుకున్నప్పుడు పండగల్లో మనకు కూడా ఇండిపెండెన్స్ కానీ రిపబ్లిక్ కానీ పెద్ద ఖైదీల్ని ముదురు అంటారు, లైఫ్ వాళ్ళని విడుదల చేస్తారు ఎవడినో ఒకటి మంచిని బట్టి. ఇక్కడ యేసుప్రభు అనుకున్నాడు వీళ్ళిద్దరు నిలబెడదాం, బరబ్బాని యేసుప్రభుని రిలీజ్ చేయమంటా అనుకొని వీళ్ళిద్దరిలో ఎవరిని విడుదల చేయాలి, బరబ్బానా లేకపోతే యేసుప్రభు? బరబ్బా అంటే ఒక పెద్ద దొంగ మర్డర్. అందరు కలిసి బరబ్బాను వదిలేయండి అన్నారు, కానీ యేసుప్రభుని ఏం చేయాలంటే శిక్షించండి, క్రూసిఫై హిమ్ శిక్షించండి. అసలు ఈ సిలువ శిక్ష ఇందా చెప్పా, పెద్ద పెద్ద దొంగలకి వాళ్ళకి మర్డర్స్కి ఉంటుంది. అది వరకే ఇద్దరు దొంగలు ఉన్నారు, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. తర్వాత యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఏంటి ఇంత, ఈ పాటలో ముఖ్యంగా మనం తెలుసుకోవచ్చు అండి. 1-2 సన్నాలు పాడతా, మీనింగ్ ఉంది దీనికి. మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయి నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయి మన అతిక్రమల కొరకు మన దోషముల కొరకు మన నాదుడు శిక్షనందు మనకు స్వస్థత కలిగెన్ మనకై యేసు మరణించే మన పాపముల కొరకై నిత్య జీవమును చుటకే సత్యుండు సజీవుడాయు సిలువలుడేలాడు సమాధిల నుండెను సజీవుండై లేచెను స్తోత్రం హల్లెలూయా సజీవుండై లేచెను స్తోత్రం హల్లెలూయా మనకై యేసు మరణించే మన పాపముల కొరకై
నిత్య జీవముని చుట్టకే సచండు సజూడాయే నిత్య జీవముని చుట్టకే సచండు సజీవుడాయే. కాబట్టి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి వచ్చారు. ఇందాక 53వ అధ్యాయము నేను వచ్చేటప్పుడు విన్నానండి, నేను కూడా రాసుకున్నా, కానీ 53వ అధ్యాయం ఆఖరి వచ్చిన ఎలాయనగా ఆయనకి మరి మన విజ్ఞాపన చేస్తే 53 ఆఖరి చదవండి ఎవరైనా. ఎలాయనగా అక్కడి నుంచి చదవమ్మా ఆఖరి భాగం. ఎలాయనగా ప్రాణమును ధారవోసిన అతిక్రమం చేయవారిలో చాలమ్మ. థ్యాంక్ యూ. ఇక్కడ మరి మనం హాయిగా కూర్చొని వింటున్నాం చదువుకుంటున్నాం, కానీ యేసుప్రభు వారు కొండ మీద గోల్గొత కల్వరిలో ఉండి సిలువ మీద ఉండి చాలామంది కల్వరి ఛానళ్ళని కల్వరి కల్వరి అని పెడతారు. ఎందుకు? యేసుప్రభు వారు ఎన్నో బాధలు పడ్డారు. అక్కడ చనిపోకముందు కొన్ని మాటలు మనకు ఉపయోగపడేటట్టుగా ఇదొక ప్రార్థన ఆయన చేస్తున్నాడు. సాధారణంగా ఆస్తి ఉండేవాళ్ళు కానీ ప్రాపర్టీ ఇల్లు పొలాలు ఉండేవాళ్ళు వీళ్ళనామంటారు. ఆఖరిలో అమ్మాయి పేరు అబ్బాయి పేరు అని రాస్తారు. ఆఖరి మాట ఏంటి, ఆఖరి మాట ఏంటి ఎదురు చూస్తారని హాస్పిటల్లో కానీ ఏదన్నా కేసులు ఇరికి చచ్చిపోయే ముందు. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పెద్ద గొప్ప స్పీకర్స్ ప్రీచర్స్ దాదాపు ఇంగ్లాండ్ వాళ్ళు అనుకుంటున్నా. ద గ్రేటెస్ట్ బాప్టిస్ట్ ప్రీచర్ చార్లెస్ స్పర్జన్ సెడ్ యాజ్ హిస్ లాస్ట్ వర్డ్స్ ఆయన చచ్చిపోకముందు చార్లెస్ స్పర్జన్ అని ఈయన బాప్టిస్ట్ మతాన్ని స్థాపించాడు. Jesus died for me. యేసు క్రీస్తు వారు నా కొరకు చచ్చిపోయారు, అదే చాలనుకోండి. ఇంకొక వ్యక్తి ఆయన మంచి గొప్ప ప్రీచరే, జాన్ వెస్లీ ద ఫౌండర్ ఆఫ్ మెథడిజం సెడ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ గాడ్ విత్ అస్. ఈయన కూడా జాన్ వెస్లీ, జాన్ వెస్లీ పేరు అంటూనే ఉంటారు. జాన్ వెస్లీ ఫౌండర్ ఆఫ్ మెథడిజం సెడ్ మతానికి పెద్ద నాయకుడు, ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడుంటే ఏమున్నది. నేను బండి మీద వచ్చినప్పుడు మంచి స్పీడ్లో వచ్చే 70-80 కూడా టైం అవుతుందని, గాడ్ విత్ అస్ దేవుడు మనకు ఉంటాడు. నా ప్రాణం మా యెహోవా సంతిమ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ అని ప్రార్థన చేసుకుంటుంది. ఏమవుతుందో ఏంటో అయ్యగారు మరి ప్రదీప్ 12:30 అన్నాడు, 11 వద్దాం అనుకుంటే 12 స్టార్ట్ అండి, ఏం పర్వాలేదు అయినా వచ్చానండి దేవుని కృపలో. మరి ఈ మాటలన్నీ కూడా మనకు ఎంతో ఉపయోగం అండి. మరి ఇంగ్లీష్లో కూడా, ఎందుకంటే నేను కూడా ఇంగ్లీషు బైబిల్ టీచర్, కొన్ని పదాలు వస్తాయి ఏమనుకోబోకండి. ద 7 స్టేట్మెంట్స్ దట్ అవర్ లార్డ్ జీసస్ మేడ్ ఫ్రమ్ ద క్రాస్, 7 మాటలు సిలువ మీద ఉండి పలికాడండి. ఎంతో బాధపడుతూ మరి ఈ కరుణామేడ సినిమా రక్తం కారటం, ఇంకా పాటల్లో చూస్తే రక్తం కారటం కొడతాం చూపిస్తారు. అక్కడ ఆర్ఆర్కే మూర్తి గారు రాశారు, బిల్ మోరే పాడతాడండి. పెద్ద పెద్ద భాషాన్ అనే ఊరు జోర్దానికి తూర్పు ఉంటుంది, అక్కడ గ్రీన్ ఫ్యాచర్స్ అంటే పచ్చిక బయళ్ళు, పెద్ద పెద్ద ఎద్దులు ఆవులు పచ్చిక మేస్తూ ఉంటే అటువంటి ఎద్దులు మనకి ఒంగోలు ఎద్దులు అంటారు, అటువంటి వాళ్ళని యేసుప్రభు కొడతానికి తెచ్చారండి. అప్పుడు యేసుప్రభు ఏమంటారంటే, మీరు కీర్తనలు 23 కీర్తనలు 22:12 చదవండి ఎవరైనా, తర్వాత నేను పాట పాడతా దాన్ని. 23:12 కీర్తనలు, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, బాషాన దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నాయి. బలమైన వృషభం చాలండి, ఒక చరణం పాడతా. ఇది 2వ వారు చెప్పే వాళ్ళకి ఉపయోగపడుతుందండి, కానీ సందర్భాన్ని బట్టి చెప్తున్నాండి. భాషను వృషభము బలమైన సింహాలు, భాషను వృషభము బలమైన సింహాలు, వన్య మృగములు నన్ను వెంటాడే, వన్య మృగములు నన్ను వెంటాడే, దేవా దేవా నన్ను విడువకుము దేవా, దేవా నా దేవా నన్నేల విడచితివి. ఇక్కడ చదివారు భాష అని అంటే ఇక్కడ చాలా ఉన్నాయండి బైబిల్లో, చాలా చోట్ల ఉంది, ఆమోసులో ఉంది 4:1 భాష నావులారా దరిద్రులను బాధ పెట్టేవాళ్ళు ఆ దేశంలో, 4వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఆమోసులో.
భాషను ఆవులారా, దరిద్రం బాధ పెట్టి బీదలను నల్లగొట్టు వారులారా. మరి చూసారు ఏసు పెట్టుకునే వాళ్ళు వచ్చారు. తర్వాత ఏసుకేలు 39:12 కూడా బలాఢ్యులు మాంసమును తినేవారు వాళ్ళు, భూపతులు రక్తము తినేవాళ్ళు, భాషాలు కొవ్విన పొట్టేళ్ళ యొక్క రక్తం అంటే అటువంటి వాళ్ళని ఏసు ప్రభు దగ్గర కొడతానికి సోల్జర్స్ ఉంచారు. వైల్డ్ డాగ్స్ లాగా ఉంటారు అండి వాళ్ళు. ఇంకా రోరింగ్ లైన్స్, సింహ గర్జనంలా ఉంటారండి. ఎవరిని ఏసు ప్రభు కొడతానికి నియమించిన వాళ్ళు? వైల్డ్ డాగ్స్, రోరింగ్ ఫౌల్. ఇంకా ఆయన సొంతగా మనం ఎలా బాధపడతానో మనుషుల రీతిగా ఆయన కూడా బాధపడ్డాడు. అప్పుడు అన్ని బాధలు పడ్డ ఆ సోల్జర్ని చూసి, ఫాదర్ ఫర్గివ్ దెమ్ దే డు నాట్ నో వాట్ దే డు, 23:34 లోకాసు వార్త, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగడు కనుక వీరిని క్షమించండి. తెలియదంటారా? యేసు ప్రభు తెలుసు. ఈ రోజుల్లో కూడా మరి ఒరిస్సాలో 10-15 ఏళ్ళ కిందట గ్రహం ఆయన పేరేదో ఆయన చంపితే కాల్చి చంపేశారండి ఒక మిషనరీ. ఆ దొంగలను పట్టుకున్నాక భార్యని అడిగారు, ఏం చేయమంటే, ఎవరు తీసేయమా చంపేయమంటే, అయ్యా వద్దు క్షమించండి అంది. అంటే అటువంటి క్షమాపణ మనకి దయచేయాలని యేసు ప్రభు వారు చెప్పారండి. బాధపడుతూ ఒక విధానం చూస్తే ఏడ్చినట్టే ఒక మాట మనం ఆలోచించినట్టే మన పర్సనల్గా ఎవరైనా బాధల్లో ఉండా మరి ఉరిదీసే సిద్ధంగా ఉండా లాస్ట్లో ఆసుపత్రిలో చచ్చిపోతుండే ఎంత బాధపడతామండి. అటువంటి సమయం అనుకోని యేసు ప్రభు వారు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని సోల్జర్స్ని వాళ్ళు బాధ పెట్టే వాళ్ళని హింసించే వారి గురించి మరి ఆయన అన్నారండి. ఇందాక యెషయా 53:12 కూడా ఈ యెషయా గ్రంథం ఎందుకు పద్దా చెబుతున్నానంటే, డిసెంబర్ వచ్చిందండి మనం పుట్టుక దినాన్ని చూస్తాం, ఏలయనగా మనకు శిశువు పుట్టను అని. అదే మీనింగ్ వచ్చేటట్టుగా అంటే ఆపోజిట్గా చనిపోవడానికి గురించి యెషయా 9:6 క్రిస్మస్ డిసెంబర్లో చదువుతాం. యెషయా 53:12 ఏలయనగా ఆయన శిక్ష విధిస్తారు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు, మరి పరలోకంలోండి కూడా మన కొరకే చేస్తాడు. ఇక్కడ 5:44 యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగంలో, లవ్ యువర్ ఎనిమీస్, లవ్ యువర్ ఫ్రెండ్స్, హేట్ యువర్ ఎనిమీస్ అన్నారు. అట్లా కాదు, మీ శత్రువులను ప్రేమించడి, మిమ్మల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేయడం అన్నాడు. లోక 6:27-28 చూడండి. ఆ వినుచున్న దోస్ ఆఫ్ ఇయర్స్ లెట్ హిమ్ హియర్, చెవులు గలవాడు వినాలి. వినుచున్న మీకేం చెప్తున్నాను, నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువుని ప్రేమించుడి. ఎవరైనా చేస్తారండి, మనం నేర్చుకుంటాం కానీ మాట్లాడతాం కానీ ప్రాక్టికల్గా మనం చేయలేం. మనలో చీకటి ఉంటే వెలుగు ఉండదు, మనం వెలుగు ఉండాలి. యేసు ప్రభు వారు చెప్పినట్టు వెలుగు సముద్రం కాబట్టి ఇక్కడ కొన్ని మంచి గుణాలు ఉంటేనే ఈ కీడు చేయటం కానీ ఈ ఇతరులను చంపడానికి కానీ మనం వెళ్ళం. మనలో మంచి గుణాలు ఉండాలి. ఇందాక శత్రువులు ప్రేమించాలని ఉంది, శత్రువులు ఎవరండి, పక్కనే ఉంటారు. ఇందాక చదివా మనతో తిన్నవాడే మనకి ఎదురయ్యి మనకి ఏం చేస్తారు, గోతి దగ్గర నక్కలాగా ఉంటారు. మనం ఎప్పుడు పోతాం వాడు ఆస్తి కాజాలి అంటారు. ఇక్కడ లోకాసు వార్త 23:22 కానీ చూడండి, 23:22-27 అమ్మలారా నా గురించి ఆడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఆడవద్దు. చూడండి ఎంత చక్కటి వాక్యం. అంత ఏడ్చుకో అంత బాధలో ఉండి కూడా స్త్రీలు ఎంతో కనిమిగలు, ఎక్కడ చూసినా మహిళలు ఎక్కువ ఉంటారు. దొరికిందమ్మా మీకు 23:ము లోకాసు వార్త. యేసు ఎంతోమంది ఎరుసలేముకు పై వాక్యం కూడా చదువుదామా కొద్దిగా. గొప్ప జన మల్టిట్యూడ్ ఆఫ్ పీపుల్ అన్నారు, గొప్ప జనసమూహం వచ్చారండి, వేలకు వేలు. ఆయన గురించి రొమ్ము కొట్టుకోవచ్చు, ఆయన వాళ్ళకి ఏం చెప్తున్నారండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడగుడి. చూడండి పిల్లల గురించి చెప్తున్నారండి. ఇక్కడ రాజులు కూడా గ్రంథాలు రాశారండి, ఇద్దరు తండ్రి కొడుకులు. కీర్తన గ్రంథం ఏం రాశాడు దావీదు మహారాజు, మరి సామెతలు ప్రోవెర్స్ రిచ్ అండ్ వైజ్ కింగ్ సాల్మన్ రాస్తాడు పిల్లల గురించి. 1:10 చదవండి, మన పిల్లలు బడికి వెళ్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారా అని చూసేది అక్కడ గమనించండి. 1:10 సామెతల ప్రోవెర్స్ 1:10 చదవమ్మా.
నా కుమారుడు పాపులు నిన్ను ప్రేమిస్తే రామ్మ అక్కడికి వెళ్ళాం, నీకు ఇప్పుడు 50% ఇస్తాను, తర్వాత కంటిన్యూ చేయండి చదువు. మాతో కూడా రమ్ము, లెట్ అస్ కిల్ ఇన్నోసెంట్ మ్యాన్, మంచి నీతిమంతుడిని ఏమి తెలియని అంటారు. నేను వైజాగ్ లో పనిచేసినప్పుడు ఒక ఇద్దరు పిల్లలు వచ్చి, కాబట్టి ఇక్కడ పిల్లలు ఎక్కడ ఉన్నారేంటి తెలియాలంటే ఒకటి చదివి 10 15 చదవండి, ఆఖరిగా ముగిస్తానండి. నా కుమారుడా అది అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన పిల్లల్ని మరి కుమారులు ఏదో బాధపడతారు. మరి ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు. యెహోవా ఇన్ ద బైబిల్ జ్ఞానం. ఆఖరిలో ప్రోగ్రెస్ కార్డు ఇచ్చినప్పుడు వెళ్తారండి, ఏంటి తప్పిండి, పొదటి నుంచి లేదు జ్ఞానం. బట్ ఫోర్స్ డిస్పైజ్ ఇన్స్ట్రక్షన్, బుద్ధిహీనులు నువ్వేంట్లే చెప్పేది అంటారు. ఇక్కడ మనం క్షమాపణ తెలుసున్నాం కాబట్టి స్త్రీని ఇందాక చదివిన పాపాత స్త్రీని క్షమించాడు. ఇంకొక వాక్యం చెప్పేది ఏంటంటే కొలసీ 3:12-13 మనలో మంచి గుణాలు ఉంటేనే వాటిని క్షమించగలం. కంపాషన్, కైండ్నెస్, హ్యూమిలిటీ, జెంటల్ అంటే జాలి గల మనసు, దయాళుత్వము, వినయము, ఇవన్నీ కూడా ఉంటేనే మనం క్షమించగలం. టాలరెంట్ విత్ వన్ అండర్, ఒకరి వాళ్ళు క్షమించాలి, క్షమించలేము. Whenever any of you has complaint against you, someone else, evaraina nu edana ante against you must forgive them. Adi Jesus chepparu kabatti aakaraga 5:11 Matthew swartha konna meda prasangalo naa nimittham nindinchi himsinchi mee meda chaddaga paligina meeru santoshinchanadi, be exceeding glad. Mari evaraina santoshistha untaru manantha tittinappudu. కాబట్టి ఓర్పు కలవాలని ఇందా చదివి హ్యూమిలిటీ వినయం ఉంటేనే మనం ఇవన్నీ ఎదుర్కోగలం. ఆఖరిగా పౌలు అంటాడు 3:20 గలతి, ఐఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్తలెస్ నేను యేసు క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాక జీవించేది నేను కాదు, క్రీస్తే నా ఇంద నివసించాడు. కాబట్టి నా కొరకు పొంది పరణం పొంది తిరిగి లేచిన యేసు ప్రభు కొరకే నేను జీవిస్తాను. ఐఆమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ అని ఒక పౌలే చెప్పి, మనం కూడా సిలువ వేయటం, మెడలు వేసుకోవటం కాదండి, సిలువ ధ్యానం మనం రోజు చేసి ఒక్కరోజు కాదు, అప్పుడు మన పాపాలు పరి దేవుని రాజ్యంలోకి మనం వారసులు అవుతాం. గాడ్ బ్లెస్ యూ ఆల్, థ్యాంక్ యూ.